మళ్ళొచ్చిన అంటే తగ్గలేదు. చూస్తున్నా ఇదేంటబ్బా ఇల్లు అంత కాలైపోయిందని అనుకుంటున్నా. ఇక ఏంటంటే ముచ్చట ఒక్కసారి చూడండి, మొత్తం ఇక్కడ అక్కడ ఏ సామాన్ లేకుండా సెల్ఫ్లన్నీ వట్టిని కనబడుతున్నాయని అనుకుంటున్నారు కదా. మరేంటి మరేది కాల్ చేపించినావు ఒక్కసారి అయితే చూడండి. వావ్ ఏంటి పెయింట్ డబ్బాలు? మేమైతే మా ఇల్లుకు పెయింట్ వేస్తున్నాం, చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మేము వేయక. ఇక మొత్తం ఎక్కడ డ్యామేజ్ అయిపోయింది, అందుకే ఇప్పుడైతే పెయింట్ వేపిస్తున్నాం. రమ్మి ఎన్ని పెయింట్ డబ్బాలు ఏంది ఇదంతా? అబ్బా ఇగో ఇది ఆంటీ డస్ట్, అంటే డస్ట్ పట్టకుండా ఇది తెలుసా అంటే దీని దగ్గర దగ్గర చాలా రోజుల తర్వాత వేపిస్తున్నాం కదా, ఇక మళ్ళీ ఒక 10-8 సంవత్సరాలు నాగాలని మంచి క్వాలిటీ ఎక్కువ రేటు ఉన్నాయైతే ఇక డబ్బులు అయితే తీసుకొచ్చేసినాం. దేని దానికే ఏ రూమ్ ఆ రూమ్ కే మళ్ళీ ఏంటంటే కలర్ కూడా డిఫరెంట్స్. ఆహా రూమ్ రూమ్ కు కలర్ డిఫరెంటా? చిన్న ఒక డిజైన్ మాత్రం మాత్రం ఇక ఇదేంటో తెలుసా? అదేంటిది నేనేమంటారు వైపు కదా లప్పమంటారు. అవు లప్పం కూడా వేపిస్తున్నాం అన్నట్టు. ముందుకు ఎందుకు రాలేదంటే ఇక ఇదే పని, కొంచెం మస్తు బిజీ అయిపోయినాం మేము. ఈ సామాన్ ఇటు ఎదురాలా అటు ఎదురాలా, మళ్ళీ వర్షం మధ్యలో బయట సామాన్ ఉండేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. చూసారా ఇలా ఇప్పుడైతే కొంచెం అట్లా చూపిస్తా, పెయింట్ వేసినాక మా ఇల్లు టోటల్ హోమ్ టూర్ చేసి మీకు కంప్లీట్ గా ఇస్తా. ఓకేనా? అవునండి రమ్య మరి ఇదంతా ఓకే అని మరి ఇదేంది మరి ఇక్కడ మేసి తోడు మెయింటెనెన్స్ చేయించిన మరి చెప్పారు. ఇదేంటిది? ఇదైతే ఇక్కడ డోర్ ఉంటుండే ఫస్ట్ మొన్నటిదాకా డోర్ ఉంటుండే, కానీ మొత్తానికి అయితే 7 దర్వాజాలు అవుతున్నాయి. ఈ డోర్ వాస్తుకు లేదని చెప్పేసరికి ఇక్కడ నుంచి డోర్ అయితే తీపిచ్చేసి ఆ సెక్షన్ కి అన్నట్టు మధ్యలో గోడ పెట్టించేసి సెల్ఫ్లు అయితే అటు సైడ్ పెట్టిస్తున్నా. ఆ సైడ్ మధ్యలో డిజైన్ గా ఉండేది, కానీ 7 దర్వాజాలు అవుతున్నాయని ఇక వాస్తుకు లేదు అనేసరికి కొన్ని కొన్ని నమ్మాలి కదా, అందుకే ఇక ఇక్కడైతే గోడ పెట్టించేసినాం. ఇప్పుడు ఆ సైడ్ సెల్ఫ్లు, ఆ సైడ్ సెల్ఫ్లు, ఈ సైడ్ మొత్తం ప్యాక్. ఇట్ సైడ్ రెండు రూమ్లు సేమ్ ఇదే టైప్, అట్ సైడ్ రెండు రూమ్లు, ముందట హాల్ కిచెన్ ఇలా ఉంటది. అవునండి ఈ డబ్బాలు ఈ కరెంట్ డబ్బాలు గురించి చెప్పపోతే ఇలా కలర్స్ కలర్స్ మిక్స్ చేసుకోవడానికి ఇట్ల మనం ఏ కలర్ అయితే ఆ కలర్ మిక్స్ చేసుకోవడానికి అండ్ కాటన్లో చిల్లర వస్తులని కాటన్లో పెట్టించేసి అన్నట్టు. అవునా ఏమో అది డ్యామేజ్ బాగా డ్యామేజ్ అయితే అంటే పాత పెయింట్ పూసిపోయి ఉంటా చూసినావా, అది దాంతో గీకెత్తి ఏంటంటే మళ్ళా కొత్త పెయింట్ అనేది మంచిగా పట్టుకుంటాను. సో మొత్తానికి ఇదేనమాట ముచ్చట, మరి సామాన్ బయట ఫుల్ పెట్టినట్టున్నారు మొత్తం అంగడి అంగడి మొత్తం అంగడి. నైట్ అయితే చిన్న వర్షం కాదు, దాన్ని ఆ సామాన్ ఇటు వేయాలి అటు వేయాలి ఇదే పరిస్థితి. ఇంకా రెండు రూములలో సామాన్ ఎదురలే, ఇది ఒకటే రూమ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక మన ఇంటి హోమ్ టూర్ మొత్తం కంప్లీట్ అయినా చూపిద్దాం, కానీ ప్రజెంట్ ఇట్లా ఉన్న సిచ్యువేషన్ మన అంగడి అంగడి. చిన్నడు ఉన్నాడు కుక్కలు అత్తాయి ఏ ఉన్నాడు నాకు ఫ్రెండ్స్ మా భార్య కూడా చూస్తుంది దాని గడ్డేలే రమ్య గడ్డేలే చెప్తా గడ్డ అయిపో. సో మొత్తానికి అయితే పెయింట్ అయితే వేయిస్తాను అన్నట్టు. అంటే ఇప్పుడు అంటే దసరా కోసమా నవరాత్రులు వస్తున్నాయి అందుకోసమేనా? అయినా పర్లేదు రమ్య గడ్డ నువ్వే కోసుకొచ్చినా? నేను కొంచెం కోసిన అంతే, ఇక కొంచెం ఇదే ఇదే. అవే అది గడ్డి చూడు, అది మంచి పాల ఉత్పత్తిని ఇచ్చే గడ్డి అది. అది ఎన్నద్రి ఎన్నద్రి గడ్డి నువ్వే తీసుకొచ్చినావు. సో గడ్డి అయితే చూడండి ఫ్రెండ్స్, ఎన్నద్రి గడ్డి చాలా పాలను ఉత్పత్తి చేసే గడ్డి. సో ఓకే రమ్య మరి దా మరి ఇంకా మరి ఇంట్లో చూపిస్తాం. ఇంకా ఉన్నాయా? ఇంకా చూపించాల్సింది అంత అంగడ గడుంది, ఏం చూపించాలి ఇట్ సైడ్ సెల్ఫ్లు. ఇక్కడ ఇది ఫస్ట్ ఇక్కడ డిజైన్ ఉండే, ఇక ఇక్కడ వాసు లేదనేసరికి మేము ఇక్కడ గ్రీన్ స్క్రీన్ పెట్టినా మీకు కూడా గుర్తుండే ఉంటది, వీడియోస్ వల్ల చూస్తూ ఉంటారు. గ్రీన్ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ అయితే తీసేపిచ్చి ఇక ఇట్లా డిజైన్ అయితే వేపిచ్చేసినా. ఇది పెట్టాలంటే ఇక అంత ఇష్టమేం అనిపించలే, ఓపెన్ అంటేనే బాగుండి అనిపించింది, కానీ కొన్ని కొన్ని ఇక పాటించాలి నమ్మాల్సిందే. కానీ గ్రీన్ స్క్రీన్ ఉన్నప్పుడు మంచిగా ఉండే కదా రమ్య, మంచిగా ఇప్పటికే నేను కదా అంటే సెల్ఫ్ ఉన్నా కూడా మనం మళ్ళీ గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఇక ఈ రూమ్ లో అయితే సరిదే ఉంది, ఇక మొత్తం సామాన్ అంతా బయట పెట్టాలా, పెయింటర్స్ వచ్చిందే ఆల్సేమ్, ఇక వాళ్ళు వచ్చిందంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెట్టాలని ఇక ఫస్ట్ అయితే కొన్ని పెట్టేసాం.
ఎంత సజ్జల మీద సామాన్ అంతా దించి కింద పెట్టేసేయాలా. ఇప్పుడు ఎంత ఇబ్బంది అంటే అదంతా తీసి బయట పెట్టాలి, మళ్ళీ పెయింట్ వేసినాక మళ్ళీ అదంతా ఎక్కడ సెట్ చేయాలంటే ఒక్క రెండు మూడు రోజుల టైం పట్టేట్టుంది. కంపల్సరీ పడుతుంది, సో మొత్తానికి అయితే పెయింట్ వేయక ముందు ఇట్లా ఉన్నది. ఒక విషయం చెప్పన్నా, అందరూ మంచిగా డిజైన్ చేసి మంచిగా కలరింగ్ వేసి హోమ్ టూర్ చేస్తారు, మనమేంది సామాన్ అంతా బయట పెట్టి. అంటే ఇప్పుడు హోమ్ టూర్ చేసినాం కదా, ఇప్పుడు షార్ట్ గా చూపిస్తున్నా. పెయింట్ వేసిన తర్వాత పెయింట్ ఎట్లా వేసిండ్రు, ఎట్లా ఏ రకంగా ఉండే, ఇప్పుడు మన ఫస్ట్ ఏ రకంగా ఉంది దాన్ని ఏ రకంగా మార్చినాం అన్నది నెక్స్ట్ చూపిస్తాం. ఏ రకంగా మాడిఫై అయింది అనేది నెక్స్ట్ చూపిద్దాం. అంటే మొత్తానికి అయితే ఫస్ట్ ఇట్లున్నది, తర్వాత ఎట్లా ఉంటారు వాళ్ళు చూడడం కోసం, చూపించడం కోసం. సో ఫ్రెండ్స్, ఇదనమాట ముచ్చట ఇప్పుడు రమ్మ చెప్పింది కూడా వాస్తవమే. అంటే హోమ్ టూర్ అనేది ఫస్ట్ మేము ఎట్లా ఉన్నది ఇంట్లో లైఫ్ స్టైల్, తర్వాత ఎట్లా మేము సెట్ చేసుకున్నాము మాడిఫై అనేది చూపించడం కోసం ఫస్టే ఈ హోమ్ టూర్ చేస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్గా అంతా క్లియర్ అయినాక మంచిగా డిజైన్ చేసి హోమ్ టూర్ చేయాలా, కానీ మాకు అట్లా అనిపించలేదు. అంటే మనం ఏ విధంగా మూవ్ అవుతున్నాం, ఫస్ట్ ఏ విధంగా ఇంట్లో సామాన్ ఎదుర్కోండు, మనం పెయింట్ వేసినప్పుడు బయట ఎట్లా సామాన్ అనేది బయట పెట్టుకోండి అనేది, అవన్నీ అందరి దేవాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేసినాం అన్నట్టు. అంటే ఒక 3-4 డేస్ లో కంప్లీట్ కాగానే మళ్ళీ నెక్స్ట్ కొత్తగా హోమ్ టూర్ ఎట్లుంటది అన్నది ఇక మీకే ఇస్తాం. అంతేట. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ మన హోమ్ టూర్. యాక్చువల్గా ఇక అంగడి చూడండి ఒకసారి ఇల్లు అంటే ఈ సామాన్తోని. నిన్న ఫుల్ వర్షం పడ్డది, మరి ఫుల్ అంటే ఫుల్ వర్షం. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇటు మొయ్యాలి అటు మొయ్యాలి, ఇక వర్షం పడడు ఇదంతా చూడు ఇట్లా ఘోరమ్మ ఘోరంగా అయింది. ఇదంతా సామాన్ ఉండే కదా, సామాన్ అది ఇవాళ కూడా వస్తా అన్నారు. నిన్న అచ్చటోళ్ళు బంద్ అయిపోయింది, ఇంపార్టెంట్ ఏదో విషయం ఉందని బంద్ అయిపోయింది. పెయింటర్ సార్, పెయింటర్ వాళ్ళ కోసం వెయిటింగ్. ఈ రెండు రూమ్ లో అయితే కంప్లీట్ చేసేసినాం ఫస్ట్ రైట్. ఈ రెండు రూమ్ లేపించి సామాన్ అంతా పెట్టేసి ఇది అదే, ఇది రెండు రూమ్ పెయింట్ వేసేసరికి అంటే ఫస్ట్ ఈ రెండు రూమ్ లేచిన తర్వాత సామాన్ ఎంత ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఆ రెండు రూమ్ లో సామాన్ బయట తీయాలి. అట్లయితే సెట్ అయితే మొత్తం బయట పెట్టి అంత అంగడంగా చేసుకుంటే మంచిగా ఉండదు. పెయింట్ మరి మీరు చూస్తారు కదా, మా వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ పెయింట్ క్వాలిటీ మంచిదేనా కరెక్ట్ చూడండి ఒకసారి. ఇది ఆంటీ డస్ట్ అట బర్గర్ ఆంటీ డస్ట్. మేమైతే మరి మాకు తెలిసిన వాళ్ళు ఆ పెయింటర్స్ దీన్ని తీసుకురమ్మని చెప్పారు, ఎందుకంటే మరి మంచిగా ఉంటుంది అన్నట్టు వాళ్ళ మాట నిన్నాం. సో చూద్దాం మరి ఎట్లా సర్వీస్ ఇస్తుంది ఏం కదా అనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే పెయింట్లు అయితే ఇవి తెప్పించినాం, మరి మీరు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ పెయింట్ మంచిదా కాదా అనేది కామెంట్ చేస్తే బాగుంటుంది. చూడండి 9 చిన్న డబ్బాలు, ఇప్పుడు ఇప్పుడు బయట ఏ కలర్ వేపిస్తున్నాం కూడా తెలు తెలియదు, అది మన సిమెంట్ కలర్, సిమెంట్ లైట్ సిమెంట్ కలర్ బయట మొత్తం. ఇక లోపల రూమ్ కు ఒక డిజైన్ ఇట్లా యూ షేప్ లా ఎల్ షేప్ లా చేస్తారట, చూద్దాం. మనం కూడా ఇదే ఫస్ట్ టైం కదా ఇంత మంచి డిజైన్ చేపించుకుంటూ. ఇక వాళ్ళు మామూలుగా తీసుకొచ్చిన బకెట్ లతో వేపించుకున్నాం. అది కంప్లీట్ అయి మళ్ళీ ఇంట్లోకి ఖర్చు మాత్రం ఏం చేస్తాం, ఎప్పుడో ఒకప్పుడు ఏం చేస్తుంది ఇక తప్పదు. ఎన్ని రోజులు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కదా, అందుకే ఇప్పుడే ఇక బలం చేసినాం. ఏదేమైనా సరే వేయించాలని అనుకుంటున్నాం. చూస్తూ చూస్తూ ఇల్లు మొత్తం డ్యామేజ్ అయిపోతే కూడా మనసు ఒప్పదు కదా. ఓకేనా మరి, సో మొత్తానికి అయితేనా మేడం ముచ్చట మరిన్ని వీడియో స్పెషల్ ఇప్పుడేంటక్క స్పెషల్ పెయింట్ వేయిస్తారని అనుకుంటారా, ఇప్పుడు నవరాత్రులలో పూజలు ఉంటాయి కదా, మేమైతే దుర్గమ్మ భక్తులము, ఇల్లంతా క్లీన్ గా కంపల్సరీ ఇక నవరాత్రుల 9 రోజులు మా ఇంట్లో పూజలు చేసుకుంటాం, అందుకే ఇక అన్ని. ఓకే మరి రమ్య, మరి ఇంతటితో బ్లాగ్ ముగిసేద్దాం. మరిన్ని బ్లాగ్ తో ముందుకు వచ్చి మన సబ్స్క్రైబర్లు మనం ఎంటర్టైన్మెంట్ చేద్దాం. బాయ్ మరి, బాయ్. ఒక్క మాట చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే బాయ్.